హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరం నిత్య జీవితంలో ఎన్నో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అది విద్య కావచ్చు, వివాహం, దాంపత్యం, ఉద్యోగం, అనారోగ్య సమస్యలు కావచ్చు. ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిష్కార మార్గాలు తెలియచేయడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ గారు. గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ ఉన్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలిసి మీ జాతక పరిశీలన చేయించుకొని మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురుగారిని అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలవచ్చు. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు 9666555048 నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలవచ్చు. లేదా నేరుగా కలవలేని వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవటం ద్వారా కాల్ ద్వారానే మీరు జాతకాన్ని గురుగారు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పరిష్కార మార్గాలు పాటించాలో గురుగారే వివరిస్తారు. మరి గురుగారు వచ్చే నెల 5వ తేదీన స్వయంగా గురుగారు నెల్లూరు వస్తున్నారు కాబట్టి నెల్లూరు పరిసర ప్రాంతాల వారైతే 9666655209 ఈ నెంబర్కి కాల్ చేసి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. అలాగే వ్యక్తిగత కార్యక్రమానికి కాల్ చేసే ప్రతి ఒక్కరూ కూడా టీవీ వాల్యూమ్ తగ్గించేసి లేదా టీవీకి దూరంగా వచ్చి సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి గురుగారితో మాట్లాడండి. ఎలా ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో కేవలం వారి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలియచేస్తే మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో ఎలాంటి పరిష్కారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. గురుగారు, ఈరోజు అమ్మాయి చెప్పినట్టుగా జాతకము జీవితం, జీవితమే జాతకం అనేటువంటి విధి విధానాల్లో ప్రధానంగా కూడా మీ జీవితాన్ని గురించి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఒక వారు గురుముఖంగా మనకున్న రాశి ఏంటి, లగ్నం ఏంది, నక్షత్రం ఏంది, దానికున్న ప్రమాణికం ఏంది, దానివల్ల మనం ఏం చేసుకుంటే మనం శుభప్రదంగా ఉంటాము అని తెలుసుకోవాలంటే నేను స్వయంగా నెల్లూరు వస్తున్నాను. వచ్చే నెల ఐదో తారీఖు నెల్లూరు వస్తున్నానంటే మీరు డైరెక్ట్గా దాంట్లో నన్ను డైరెక్ట్గా కూర్చొని మాట్లాడచ్చు, ముఖాముఖిగా విషయాలు తెలుసుకోవచ్చు, జరుగుతున్నటువంటి పరిమాణాలు ఏంది, వివాహ విషయంలో ఇబ్బంది వస్తుందా, విద్యా విషయంలో ఇబ్బంది వస్తుందా, ఉద్యోగ విషయంలో ఇబ్బంది వస్తుందా, ఆర్థిక విషయాలు ఇబ్బంది వస్తుందా, మనం చేసే పనుల్లో ఇబ్బంది వస్తుందా, ఎలా వస్తుంది, ఎలా చేసుకోవాలని తెలుసుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఏది దాంపత్యం అయితే సమస్యలు ఏర్పడుతున్నాయా, వ్యాపార వ్యవహారాల సమస్యలు వస్తున్నాయా, ఎందుకు వస్తున్నాయి, ఎట్లొస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటేనే మనం ఒక తర్వాత ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. రెండోది మార్గం ఏంటంటే అది నెల్లూరు వచ్చినప్పుడు తీసుకునేది. నేను హైదరాబాద్లో ఉంటాను కనుక, హైదరాబాద్లో శ్రీగారి కాలనీలో ఉంటాను కనుక దానికి ఎవరైనా సరే తెలుసుకోవలసినటువంటి భక్త కోటి ఎవరున్నా కింద నెంబర్ వాళ్ళని సంప్రదిస్తే మీకు లొకేషన్ పంపిస్తారు. 9666355048 అనే నెంబర్కి కనుక ఫోన్ చేస్తే మీకు ఖచ్చితంగా కూడా నెంబర్ పంపిస్తారు. దాన్ని మీరు ఆధారం చేసుకొని డైరెక్ట్గా రావచ్చు, కూర్చొని మాట్లాడచ్చు. ఒకవేళ మీరు రాలేకపోయారు, రావడానికి ఆ దూర ప్రాంతం అయిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కూడాను మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాల్ అపాయింట్మెంట్ అంటారు. కాల్ అపాయింట్మెంట్ అంటే మీరు రాకుండా మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం పంపిస్తే దాన్ని పరిశీలించి పరిశోధించి ఏ నక్షత్రం ఉంది, ఏ రాశి ఉంది, ఏ లగ్నం ఉంది, ఏ ఇబ్బంది జరుగుతుంది, ఆ ఇబ్బంది నుంచి ఎలా మనం వైదొలగాలి అని తెలియజేస్తూ ఒక మంత్రం పంపిస్తూ మొత్తం కూడా వాట్సాప్కు పెట్టడం అనేది కాల్ అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నాయి మనం చేసుకుంటే. అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సిన భక్తులు, మనం చేయింది ఏది కాదు, మనం చేస్తే రాకుండా పోయేది అంటూ ఉండదు. చేసేవాడికి చేసుకోవద్ద మహాదేవ అన్నారు, చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఆ చేసే పనులు ఆటంకం జరుగుతుంటే దాని నుంచి అధిగమించుకునేదానికి ఈ కింద నెంబర్ అని మనం సంప్రదించాల్సిన అవసరం అవగాహ్యత వస్తుంది. కనుక మీరు ఇట్లా తెలుసుకొని దాంతోపాటు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండి, విశ్వాసమే నిజమైన కూడా విజయానికి నాంది అవుతుంది. విశ్వాసం లేకపోతే ఏ పని జరగదు. విశ్వాసంతో ముందుకు రండి, విషయాన్ని తెలుసుకోండి, కింద మనం సంపాదించండి, సైవరణ చేస్తాను, ఇక కాలస్తో మాట్లాడి వాళ్ళకి పరిహారాలు అందిద్దాం. శుభం. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది పల్నాడు జిల్లా మేడం, నడు గుల్కొండ దగ్గర ఒక విలేజ్ ఉంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పూర్తి డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం గారు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 7వ నెల 8వ తారీఖు
आयुष्मान किरण भाई अम्मा की मंची विद्या बुद्धि ज्ञान कलिगे अवकाश अम्मा जातका पदहारो संवत्सरंलो परिशीलन चूपिंचुंटे बागुंडेदि नायना अम्मा वयस्सु 16 संवत्सरं चूपिंचुंटे ई अम्मा ई पाटिकल्ला कूडानु संपूर्ण विद्या प्राप्ति चेंदि एदैना मुंदुकु पोयि उद्योग प्राप्तिलोकि वेल्लाल्सिन अवसरं अवकाशं कनबडुतुंदि కారణం ఏంటంటే ఈ అమ్మాయికి ఈశాన్య కాలసప్ప దోషం అనేది ఏర్పడింది ఆ సరే ఆ ఈశాన్య కాలసప్ప దోష ప్రభావం అవుతుందంటే పశ్చిమ దో సంవత్సరం వరకు ఆ అమ్మాయి మెరిట్లో ఉండి పశ్చిమ నుంచి 19 20 సంవత్సరం వచ్చేసరికి కొంచెం అనాసక్తి తోటి ఆలోచన రాహిత్యం వల్ల విద్యా విధానంలో ఇబ్బంది పడే అవకాశం వస్తుందండి హలో నేను నెల్లూరు నుండి డైరెక్ట్ గా వస్తాం సార్ రండి నెల్లూరు వచ్చే నెల 5 వస్తున్నాను కదా నేను ఆ 9666655209 వచ్చి కలవచ్చు 9666655209 నెంబర్కి కాల్ చేసి మీరు ముందుగా మీ పేరు నమోదు చేసుకొని టైం చేస్తారు టైం ప్రకారం ఎనక ముందో వచ్చి నాతో కలిసి మాట్లాడిచి దాని మీద ఏదైనా రాస్తాను నేను తర్వాత మంత్రం కూడా ఇస్తాను ఆ మంత్రం కూడా రాసుకొని తీసుకొని పోయి ఆ పాప చేద్దానికి ప్రయత్నించండి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా కలిసి రావచ్చు ఇంకా మీ జాతకాలు ఏమన్నా తెలుసుకున్నా ప్రయత్నించండి ఒక తర వచ్చినప్పుడు మళ్ళీ పరిసరాలు జరగకుండా అన్ని విషయాలు తెలుసుకున్నా ప్రయత్నించండి చాలా మంచి ఆలోచన సక్రంగా కలవండి నేనే డైరెక్ట్ కూర్చొని మాట్లాడతాను శుభం నాయన వచ్చే నెల 5వ తేదీన స్వయంగా గురుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటారు మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ కొరకు 9666655209 ఈ నంబర్కి కాల్ చేసి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకుంటే 9666555048 ఈ నంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలవచ్చు లేదా దూర ప్రాంతాల వారు గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా కాల్ ద్వారానే గురుగారు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే వివరిస్తారు గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి హలో హలో అమ్మ నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము కాకినాడ నుంచి కాల్ చేస్తున్నామండి అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి చెప్పండి అమ్మ నా పేరు యోకిత అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ 10/01/2002 అండి సమయం కూడా సమయము సాయంత్రం 8:49 అంటండి గురుగారితో మాట్లాడండి ఈ పేరేంది అమ్మ నీ పేరేంది యోగిత ఆ యోగిత రైట్ వెరీ గుడ్ బానే ఉంది గానీ అమ్మాయి ఇప్పుడు నీ యొక్క ఆలోచన విధానములోనే సరైన నిర్ణయం తీసుకునే విషయంలో ఇబ్బంది పడతావు యోగ్యత యోగ్యత అంటే యోగం కలిగిందని అర్థం యోగం అంటే మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యం ఉండేటువంటి అమ్మాయి అని అర్థం దానికి యోగ్యత అని పేరు పెడతారు కానీ అలా యోగ్యత కలిసి యోగం కలిసి వచ్చే అవకాశం ఉన్నా గత 2.5 సంవత్సరం నుంచి నీ యొక్క ఆలోచన విధానమే ఒక దాని మీద సరిగా కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉంటావు నీ యొక్క ఆలోచనే ఒక దాని మీద నిలబడదు ఏది అదా ఇదా ఇదా అదని కన్ఫ్యూజన్లో ఉంటావు అమ్మా అలా ఉంటే జీవితం దెబ్బతింటుంది కదమ్మా కన్ఫ్యూజ్గా ఉంటే ఒక దాని మీద స్టాండ్ తీసుకోకపోతే దేని మీద కానీ ముందుకు పోతావు దేంట్లో నిలబడతావు దేని మీద ఒక అవగాహనతోటి ఒక మంచి విద్య చేసుకొని మంచి ఉద్యోగం సాధించుకొని చక్కగా వివాహం చేసుకొని ఉండాలంటే ఇబ్బంది పడతావు కదా దాని నుంచి సర్దిద్దుకునే మార్గం ఉంటుంది మార్గం ఒకటే ఉంటుందమ్మా అది తెలుసుకోవాలంటే డైరెక్ట్గా నాతో మాట్లాడాలి రావలేదండి నువ్వు రావల్లే ఫోన్ కాల్ అపాయింట్మెంట్ అంటారు ఇప్పుడు నువ్వు కాకినాడ నుంచి నేను ఉన్న దగ్గరికి నేను రమ్మని చెప్పలేదు నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు సరేండి ఇంకొకటండి ఏమిటో చెప్పండి కళ్యాణ కళ్యలు ఎప్పుడు మొదలవుతాయి అని మా అమ్మగారు అడుగుతున్నారండి మీ అమ్మగారికి ఫోన్ ఇవ్వండి నమస్తే గురుగారు పక్కన ఎందుకమ్మా బోరగలాగా మీరు పక్కన పెద్దవాళ్ళు మీరు మాట్లాడగల చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చి వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడిస్తారు
అన్నతని పక్కనప్పుడు నువ్వే ఫోన్ చేసి ఫోన్ కలిసిన తర్వాత టీఎంఐని మాట్లాడుతున్నాను కానీ పాపం చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏమర్థం అవుతుంది చెప్పే మాటలు. మీ అమ్మాయికి పెళ్లి అడిగింది నాకు, పెళ్లి 3 సంవత్సరాల దాకా కాదండి. దానికి పరిహారం చేసుకోమని చెప్పాను. ఇప్పుడు అడిగితే నీ రాలేదు, అది భవిష్యత్తు ముఖ్యమా? మీ రావడం ముఖ్యం కాదు, టెలిఫోన్ ద్వారా మీ చేసే ఫోన్ ద్వారానే కాల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. ఆ కాల్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేనే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి దానికి పరిహారం ఏదని రాసి ఒక మంత్రం రాసి పంపిస్తాను తల్లి. ఆ మంత్రాన్ని రోజు నిత్యం అమ్మాయి కనుక పారాయణ చేస్తుంటే మంచి జరుగుతుందమ్మా. అర్థమైందా తల్లి? అట్లా చేసుకోండి తల్లి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. తల్లిదండ్రులారా, మీరు కామ్గా కూర్చొని అది ఏదో సరదాగా ఫోన్లో నువ్వు మాట్లాడలేమ్మా నేను కూర్చుంటాను అనవాకండి. వాళ్ళు మీరు ఆ పిల్లలకి మంచి యోగం ఇవ్వాలి. ఇవ్వాలంటే ముందు జీవితాన్ని గురించి, వాళ్ళ జీవితాన్ని పరిమాణాల గురించి మీరు తెలుసుకోవాలి. ఆ అమ్మాయికి చెప్పాను, ఇప్పుడు ఆ అమ్మాయి మనసు కదా కాన్సన్ట్రేషన్ చేయలేదు అని చెప్పా. వాస్తవమే అని అమ్మాయి చెప్పింది. ఆ కాన్సన్ట్రేషన్ కరెక్ట్ చేయాలి. పెళ్లి చేయడం ముఖ్యం కాదు, పెళ్లి చేయగానే ఉపయోగపడదు. పెళ్లి చేయాలి పెళ్లి చేయాలని ఉంటారు. పెళ్లి చేసిన తర్వాత దాంపత్య జీవితం సుఖంగా లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. కనుక ముందు పరిహారం చేసుకున్న తర్వాత పెళ్లి చేద్దానికి ప్రయత్నించండి. నా మాట అయితే అదే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు మీరు రాలేము, మీ కాల అపాయింట్మెంట్ తీసుకోలేము, మేము చెప్పుకోలేమంటే మీ భవిష్యత్తు మీకు బాగుండాలని మేము కోరుకుంటాం. బాగుంటుందా లేదా భవిష్యత్తు తెలుపుతుంది. శుభం. మరో కాలర్తో మాట్లాడతాం గురువు గారు. హలో మేడం. హలో మేడం, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగరాజ్ మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. గురుగారితో మాట్లాడండి. నాగరాజు అనురాధ నక్షత్రం. గురుగారు నమస్కారం. నేను చెప్తాను, నువ్వు చెప్పేది ఏంటి? నాగరాజు అంటే అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. అవునా? గురుగారు, గత 11 సంవత్సరాల నుంచి కూడా నీ జీవితం గమ్యం అనేది ఒక దిశగా రావడం అనేది కష్టంగా ఉంటుంది నాగరాజు. ఏం చెప్పాను ఇప్పుడు నేను? గత 11 సంవత్సరాల నుంచి జీవితం కష్టకాలం ఉంటుందని చెప్పాను. ఒక దిశగా రావడం, ఒక దిశ కంటే ఇది పర్వాలేదు, మనం ఒడ్డుకు చేయలేము, ఇబ్బంది లేదు, మనం స్టాండ్ అవుతాం అనేదానికి ఒక దాని మీద నిలబడగలుగుతాం, దానివల్ల అభివృద్ధి చెందగలుగుతాం, మనకు ఆర్థికంగా కూడా పరిపుష్టి కలుగుతాం, ఎటువంటి ఇబ్బంది లేదు, అందానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నావు నీవు అని అర్థం. ఏమంటావా మాటకి? అవునంటావా కాదంటావా? గురుగారు అదే అవునో కాదనో చెప్పాలి కదా మీరు. నేను చెప్పాను అలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడటం మేలా, దాన్ని పరిహారం చేసుకోవడం మేలా? పరిహారం చేసుకోవడం మేలు గురుగారు. అయితే ఎందుకు చేసుకోకుండా అయ్యావు నా నుంచి? గురుగారు అదే మీరు ఇచ్చిన ఫోన్ అదే చేసిన గురుగారు, మళ్ళా తర్వాత వాళ్ళు రింగ్ కట్ అయిపోయింది, చేయడం గురుగారు వేరే కొంచెం ఇబ్బందులు. పర్వాలేదు చేయండి, ఆ నెంబర్ చేసి కాల్ అపాయింట్మెంట్ అని తీసుకోండి. సరే గురుగారు. తీసుకున్న తర్వాత డైరెక్ట్గా నేనే మాట్లాడతాను మీతో, స్వయంగా నేనే ఫోన్లో మాట్లాడతాను మీతోటి. సరే గురుగారు. ఫోన్లో నేను మాట్లాడిన తర్వాత మీకు ఒక మంత్రం కూడా పంపిస్తాను వాట్సాప్ ద్వారా. సరే గురుగారు. అది చేసుకుని మళ్ళీ 30 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడమంట. సరే గురుగారు. మళ్ళీ 30 రోజుల తర్వాత ఎట్లా ఉంది ఏముందో తెలుసుకొని దానికి ఏదైనా పరిహారమో ఒక పూజో యాగమో యజ్ఞమో చెబుతా. సరే గురుగారు. అది చేసుకోండి, మంచిగా శుభంగా ఉంటుంది. ఓకేనా? సరే గురుగారు. శుభం. వచ్చే నెల 5వ తేదీన గురుగారు నెల్లూరుగా స్వయంగా నెల్లూరులో అందుబాటులో ఉంటారు. మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వారైతే 9666655209 నెంబర్కి కాల్ చేసి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురుగారి అపాయింట్మెంట్ కొరకు 9666555209 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. లేదా మీరు దూర ప్రాంతాల వారు గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవటం ద్వారా కాల్ ద్వారానే గురుగారు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారి వివరిస్తారు. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో అమ్మ నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996. సమయం కూడా చెప్పండి అమ్మా. గురుగారు ఏం పేరు? ఏం పేరు? చిలకమ్మ. చిలకమ్మ. ఈ అమ్మాయికి వివాహ విషయంలో ఇబ్బంది వస్తుంది తల్లి, అవునా కాదా? ఆ వివాహం త్వరగా కావాలి. 6 నెలల పైన 6 సంవత్సరాల లోపల వివాహం కావాలంటే పరిహారం చేసుకోండి అమ్మా.
ఆ పరిహారం కోసం కింద వస్తున్న చూడు 9666-3508 నెంబర్ వస్తుంది, అది రాసుకొని కాల్ అపాయింట్మెంట్ తీసుకోండి, నేను మంత్రం పంపిస్తాను మీకు. ఆ మంత్రం చేసుకుంటూ తర్వాత ఏదైనా చేయాల్సి వస్తాను, ఖచ్చితంగా వివాహం అవుతుంది, లేకపోతే ఆలస్యం అయిపోతుంది. మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా వస్తుంటారు పోతుంటారు చూస్తుంటారు కానీ జరగదు. సెట్ చేసుకోండమ్మా. స్వయంగా నేను వచ్చే నెల 5వ తారీఖు నాడు నెల్లూరు పట్టణానికి వస్తున్నాను. నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి రావాలి, గురుగారితో డైరెక్ట్ కూర్చొని మాట్లాడాలి. మనకున్న వివాహ విషయంలో, విద్యా విషయంలో, అలాగే ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో, భూ గృహ స్థల కోర్టు వ్యవహారాల విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, రియల్ ఎస్టేట్ విషయాల్లో, విదేశీయానాల్లో ఎటువంటి లోపం లేకుండా శుభం జరిగేదానికి ఎలా ముందుకు నడవాలి, దానికి ఏం పరిహారం చేసుకోవాలి, జపమా, తర్పణమా, హోమమా, దానమా, ప్రతిష్టన, ఇవన్నీ ఎలా చేసుకోవాలని తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి వచ్చే నెల 5వ తారీఖు నెల్లూరులో కూర్చోండి. 9666-5509 అనే నెంబర్కి మీరు ముందుగానే ఆ నెంబర్కి పుష్ప మీరు ముందుగానే పేరు నమోదు చేసుకోండి. జగన్నాథన్ ఉంటాడు, పేరు నమోదు చేసుకోండి, ఆయన అన్ని వివరాలు చెప్తాడు, మీకు అడ్రస్ చెప్తాడు, మీరు డైరెక్ట్గా నన్ను వచ్చి కలవచ్చు, మాట్లాడవచ్చు, అవకాశాన్ని చూసుకోండి. అలాగే హైదరాబాద్లో కలవాలనుకునేటువంటి భక్తులు ఎవరున్నా హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతం దగ్గర ఉండేవాళ్ళు వచ్చేదానికి 9666-5508 నిహారిక అని ఉంటుంది. ఆ అమ్మాయి నంబర్ని మీరు చక్కగా కూడాను చేసి గురువుగారు ఎక్కడుంటారని లొకేషన్ పెట్టించుకొని నేను హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉంటాను, వచ్చి నన్ను డైరెక్ట్ కలవచ్చు, మాట్లాడవచ్చు, అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని మా భక్తులకు తెలియజేస్తూ ఇంకా కాలుల కోసం ఇచ్చేద్దాం. అలాగే కాలసర్ప దోషాన్ని ఒక యోగంగా మార్చుకునేందుకు గురుగారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో నిరంతరం కూడా నాగశిలా ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు గురుగారు. మరి ఎవరైతే నాగశిలా ప్రతిష్టలు చేయించుకోవాలి అని అనుకుంటున్నారో వారు కూడా స్క్రీన్ మీద కింద గురుగారి వ్యక్తిగత నెంబర్లు 4 రకాల నెంబర్స్ కొడుతున్నాయి, ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, అలాగే నాగ ప్రతిష్టలు కూడా చేయించుకోవచ్చు. గురుగారు మరో కాలర్తో మాట్లాడతామండి. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి 18/11/1990. సమయం కూడా చెప్పండి. గురుగారితో మాట్లాడండి. ఈ అబ్బాయికి అతని కెరియర్ అంటే అతను ఎదుగుదల విషయంలో, ఇవాళ విషయంలో ఇబ్బంది వస్తుంది పెద్ద ఆయన. ఏమండి చెప్పండి సార్? ఇప్పుడు చెప్పింది విన్నావా? నువ్వు టీవీ దగ్గర ఉండవాక నాయన ఇవతలకు వచ్చి విను. మీ అబ్బాయికి ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో ఇబ్బంది వస్తుంది అని చెప్పా. అవును సార్, అవును. దాన్ని పరిహారం చేసుకుంటావా, చేసుకోవా? చేసుకుంటామండి. చేసుకోవాలంటే కింద నెంబర్లు చూసావా? 9666-5508 అనే నెంబర్ వస్తుంది, చూసావా? చూసా సార్. ఆ నెంబర్ రాసుకొని కాల్ అపాయింట్మెంట్ అని తీసుకోండి. సార్, ఆ అబ్బాయిది వాయువ్య కాలసర్ప దోషం ఏర్పడింది. వాయువ్య కాలసర్ప దోషం అంటారు. అందుకే నేను చెప్పింది ఆ పరిష్కారం కోసమే 9666-5048 దగ్గర మీరు కాల పరిమితి తీసుకోండి. నేను డైరెక్ట్గా మాట్లాడి దానికి అంతా రాసి మీకు మంత్రం కూడా పంపిస్తాను నేను, అప్పుడు చేసుకోండి. ఊరికి టీవీలో చెప్తే నీకేమీ అర్థమవుతుంది? టీవీలో కాగితమే రాసి మీకు ఇస్తేనే అర్థమవడం కష్టం. మనం టీవీలో చెప్పి మీకు పరిష్కారం చేసుకోవడం కష్టం అవుతుంది ఆయన. మానసికంగా బాగా, అదే కదా చెప్పింది. అతని కెరీర్ అనేది చెప్పింది అదే కదా. కెరీర్ ప్రకారం ఇబ్బంది పడతాడు, పెళ్లి విషయంలో ఇబ్బంది పడతాడు. కెరీర్ పెరగాలంటే అతనికి తెలివి, యోచన, ఆలోచన, సమర్థత ఉండి కూడా ఒక దాని మీద నించోవడం, ఒక దాని మీద చేసుకోవడం లేకుండా ఉండడం వలన వాయువ్య కాలసర్ప దోషం ఏర్పడింది కాబట్టి ఆయన సమస్య వచ్చింది. అలా ఉందని చెప్పి మెలకుండా మీరు ఊరుకుంటే ఎంతకాలం ఆయన అట్నే ఉంటుంది, వాడు భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇప్పటికైనా కళ్ళు తెలిసి 32 సంవత్సరాలు దాటిపోయి 33 ఏళ్ళు వస్తున్నాయి, ఇంట్లో పెట్టుకోకుండా కింద నెంబర్ వాళ్ళని ఎమ్మెల్యే సంప్రదించు. ఎట్లా చేస్తానని ఫోన్లోనే మాట్లాడతావా? ఎట్లా చేస్తానంటావు ఏంటి? ఏది ఇక్కడ కూర్చొని చెప్పమంటావు? ఏంది అన్ని విషయాలు నాకు? అది కదా నీతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను. కాలాపరిమితి తీసుకోమంటే ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎంత ఖర్చు, ఇవే అడగాల్సింది. ఇవి కాదు అడగాల్సింది, కింద మళ్ళీ సంపాదించండి. ఎట్లా చేస్తారో ఆ ఫోన్లోనే చెప్పిన తర్వాత ఇష్టం అయితే చేయించుకో, కష్టం అయితే మానుకో, అది వేరే విషయం. ముందు నేను ఒక మంత్రం పంపిస్తాను కదా, మంత్రాన్ని జపం చేయాలి కదా, అర్థమైందా? ముందు చెప్పే మంత్రం చెప్పింది చెప్పినాడు వినండి. ఆ గురువుని ప్రశ్నిస్తే అట్లా ఎట్లా చేస్తారు అంటే నీకు ఎట్లా చేస్తాను నీకు తెలుసాపోని, ఇట్లా చేస్తానని చెప్తానని కాదు లేదని చెప్పగలవా నువ్వు? అది కాదు, కావాల్సింది అతనికి ఒక మంత్రం పంపించాలి,
మంత్రం చేయాలి, ఎంత మార్పు వచ్చింది చూడాలి, దాని తర్వాత ఎడ చేయాలనేది మనం ప్లాన్ చేయాలి. ఊరగా తెలవరాలి చేయదు, తెలంగాణ అట్లా తెలవారదు. ఇంకా 4 సంవత్సరాలు నీ వల్ల కాదు, నువ్వు దాన్ని సరిగా పరిష్కారం చేసుకోకపోతే రాసిస్తున్న గ్యారంటీ నీకు, గుర్తుపెట్టుకొని చేసుకో. శుభం. ఒక్క తలవ గురువు గారు కనుక డిసైడ్ చేశాడంటే తిరిగి ఉండదు ఇక. ఎందువల్లంటే మేమేది మిమ్మల్ని ఏమి కష్టపెట్టాలనే ఉద్దేశం మా మనసులో ఉండదు. మీరు బాగుండాలి బాగుండాలి బాగుండాలని నేను కొట్టుకుంటుంటాను. ఊరకై ఏదో టీవీలో కూర్చొని మీరు అది చేయండి ఇది చేయండి చెప్తే అవ్వదు. నేను చెప్పను, నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే నా యొక్క అభిప్రాయం అది జరగదని 40 సంవత్సరాల అనుభవం ఉంది. 45,000 జాతకాలు పైన చెప్పుంటాను నేను ఇప్పటికీ. ఇంకా ఎంతైనా గుర్తులేదు. ఊరక 45,000 అనేది ఒక రఫ్ ఐడియా ఉందన్నమాట. సంవత్సరానికి ఎంత చెప్తానో ఒక ఐడియా ఉంటుంది కాబట్టి 40 సంవత్సరాలు చేశారు కాబట్టి 1,000 ఈజీగా అయిపోతుంది. ఏముందండి 42,000 జాతకాలు అనేది కళ్ళు మూసుకుని చెప్తాం. అలా వేసినా 1,000 లెక్కన వేసినా 45,000 ఒక వరుసగా చెప్పాను నేను, వరుసగా చెప్పాను అన్నమాట. అలా చెప్పిన వాళ్ళకి ఎట్లా చేయాలో ఏం చేయాలో మాకు తెలుసు. వాళ్ళు బాగుండాలి, బాగుండాలంటే ఇక్కడ ఏదో కూర్చొని చిన్న చిన్న మాటలు చెప్తే కుదరవు. అవి బహిరంగ చెప్పకుండా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళకి చేయాల్సిన పరిహారాలు చెప్పి ఒక మంత్రం ఇచ్చి మంత్ర పరిహారం వాళ్ళు పాటించడం చేసి దానివల్ల ఎలా మార్పు ఉందని గమనించుకొని ఆ తర్వాత మనం ఏదో చేయాల్సింది చేయాలి. చేస్తే వాళ్ళు సుఖం సౌఖ్యం భోగం భాగ్యం ఐశ్వర్యం వాళ్ళు సాధించుకుంటారు. వాళ్ళు చేయకుండా ఏదీ రాదు, వాళ్ళు చేస్తే రాకుండా పోయేది ఏమీ లేదు. కాబట్టి అది గుర్తించుకొని కింద వాళ్ళని సంపాదించాలి. ఇప్పుడు నెల్లూరు వస్తున్నాను వచ్చే నెలలో అని చెప్పాను. వాళ్ళు నన్ను డైరెక్ట్ కలవాలన్న వాళ్ళు ఏం చేయాలి, కింద 9666665209 జగన్నాథ నెంబర్కి ఫోన్ చేయాలి, తెలుసుకొని వాళ్ళు ముందుగానే వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి. అది ప్రయారిటీ ప్రకారంగా వస్తుంది కాబట్టి ముందు వచ్చి ముందు వెళ్ళిపోవడానికి అవకాశంగా వస్తుంది. ప్రయారిటీ ప్రకారం 1, 2, 3 అట్లా చేసుకుంటూ వస్తారు. అలా చేసుకుంటే ఒకరికొకరుగా పోటీ పడకుండా ఒకరొకరు ఒకరి నుండి గెలవబడకుండా ప్రశాంతంగా నువ్వు ఇటీయానికి రా నువ్వు ఇటీయానికి రాని వాళ్ళు తెలుసు కాబట్టి జగన్నాథానికి ఆ సీరియల్ ప్రకారంగా చెప్తారు. మీరు 10:00 రండి, మీరు 10:30 రండి, మీరు 11:00 రండి, 11:00 రండి అని చెప్తారు. ఆ టైం ప్రకారం వస్తే వాళ్ళకు మాకు కూడా ఇసుకు లేకుండా ఉంటుంది, అందరూ ఒకసారి గుమ్మి కొడకుండా ఇబ్బంది పడకుండా. అట్లా చేద్దానికే ముందు ఇన్నాళ్ళు చెప్తున్నాను నేను. వచ్చే నెల 5వ తారీఖు ఇప్పటి నుంచి చెప్తున్నానంటే ముందు నుంచి చెప్తే కానీ అప్పటికి సేవ చేద్దామని ఉద్దేశంతో చెప్తున్నాను. దీన్ని అర్థం చేసుకొని కింద వాళ్ళని సంప్రదిస్తూ మీరు సర్వకార్య సర్వావస్థ సర్వ సమయంలో కూడాను గ్రహం మూలం సర్వం జగత్, గ్రహం మూలం సర్వం జగత్, గ్రహం మూలం సర్వం జగత్, గ్రహం మూలం సర్వం జగత్ అని గుర్తుపెట్టుకోండి. గ్రహదేవాయ నమః అని నమస్కారం ఉదయం చేసి కాళ్ళు కింద పెట్టే ముందు ఓం మీ ప్రథమంగా కూడా గురుభ్యో నమః గురుదేవుడికి నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఓం గ్రహదేవతాయ నమః నమస్కారం చేసుకొని మీ పనులకు మీరు వెళ్ళండి. ఎంత మీకు శుద్ధి ఉంటుందో ఆలోచించండి. ప్రథంగా శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ఏమి నాకు గురుదేవత నమస్కారం సమర్పయ్యారు. ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ఇంత రాకపోవల్లే. గురుదేవత నమస్కారం, మాతృదేవత నమస్కారం, పితృదేవత నమస్కారం, ఆచార్య దేవత ఇట్లా నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఓం గ్రహదేవాయ నమః అని నమస్కారం చేసుకుంటే ఎంత మంచి జరుగుతుంటుంది. ఏదైనా మనం చెయ్యండి మీకు రాదు రాదు రాదు, చేస్తే రాకుండా పోయేది ఉండదు ఉండదు ఉండదు. చెయ్యండి చూడండి, మీకు డాక్టర్ జంజాల గారు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోండి. అలాగే నెల్లూరు వచ్చే నెల 5వ తారీఖు నెల్లూరు వస్తాను కాబట్టి ఆ నెంబర్లు కానివ్వండి, ఏంటి నేను డైరెక్ట్ కలవడం కానీ ఫోన్ అపాయింట్మెంట్ కానీ కింద నెంబర్ సంపాదిస్తారని మరొకసారి విజ్ఞతపూర్వంగా తెలియజేస్తూ ఒక కాల్ కోసం ఇచ్చారు. గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కింద స్కూల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే 9666555048 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. లేదా నేరుగా కలవలేము మేము దూర ప్రాంతాల్లో ఉంటాము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా కాల్ ద్వారానే మీ జాతకాన్ని గురుగారు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే వివరిస్తారు. అలాగే గురుగారు వచ్చే నెల 5వ తేదీన స్వయంగా నెల్లూరు గురుగారే వస్తున్నారు కాబట్టి నెల్లూరు పరిసర ప్రాంతాల వారైతే 9666655209 ఈ నెంబర్కి కాల్ చేసి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం మేడం. అమ్మ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? విజయవాడ నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి, కమలీ అండి. మా అమ్మాయి కమలీ గురించి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2001 మే 26 జన్మించిందమ్మా, రాత్రి 8:50. గురుగారితో మాట్లాడండి. ఈ అమ్మాయికి ఆ అమ్మాయి వయసు 16వ సంవత్సరం నుంచి సరిగా ఉండదమ్మా. చెప్పండి. 16వ సంవత్సరం వయసు, ఆ అమ్మాయి వయసు 16వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి
కొంచెం ఆ అమ్మాయి ఆలోచన విధానం కానీ విద్యా విషయం కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ముందుకు నడుస్తుంటుంది తప్ప పరిపూర్ణంగా ముందుకెళ్ళటం ముందుగా బ్రహ్మాండంగా ఉండటం మంచి ఉద్యోగం సాధించుకునే దాంట్లో ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుందమ్మా. దానికి పరిష్కారం చేసుకోండి అమ్మా. మంచి ఉద్యోగం వస్తుంది, మంచి భర్త వస్తాడు, అన్నీ బాగుంటాయి. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పరిష్కారం చేసుకోకపోతే భయపడాలి, కానీ పరిష్కారం చేసుకుంటే భయం అనేది అవసరం లేదు. ఆ పరిష్కారం చేసుకోవాలంటే నాతో మాట్లాడి దానికి ఏదో మంత్రం తెప్పించుకోవాలని అభిప్రాయపడితే కింద వస్తుంది కాల్ అపాయింట్మెంట్ అని నెంబర్లు వస్తున్నాయి చూసావా, 9666-5048 అని, 9666-5209 అని, 7396-9077-33 అని నెంబర్లు వస్తున్నాయి చూసావా? ఆ నెంబర్లు రాసుకొని అపాయింట్మెంట్ తీసుకోమా, నేను డైరెక్ట్గా నీతో మాట్లాడతాను, ఫోన్లో మాట్లాడతాను. మాట్లాడి దానికి ఏదైనా మంత్రం అయితే వాట్సాప్ పెట్టి పంపిస్తాను నీకు. ఆ అమ్మాయికి చేయించు, బాగా వస్తుంది, అమ్మాయికి అభివృద్ధి వస్తుంది. అభివృద్ధి రాదని భయపడాల్సిన అవసరం లేదు, చేయకపోతే రాదు, చేస్తే వస్తుంది. ఓకేనా? రైట్, శుభం. కాలసర్ప దోషాన్ని కాలసర్ప యోగంగా మార్చుకోవటం కోసం నర్సింగులు దివ్యక్షేత్రంలో గురుగారి బ్రహ్మత్వంలో నిరంతరం నాగశిలా ప్రతిష్ఠలు చేయిస్తూ ఉంటారు. మరి ఎవరైతే ఈ నాగశిలా ప్రతిష్ఠలు చేయించుకోవాలి అని అనుకుంటున్నారో వారు కూడా స్క్రీన్ మీద కింద స్క్రోతున్న నెంబర్లకు సంప్రదించండి. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో అమ్మ. అమ్మ నమస్తే. మీ పేరమ్మా, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 2001 సాయంత్రం పుట్టింది అమ్మా. ఈ అమ్మాయికి 12వ తారీఖు అమ్మా డేట్ ఆఫ్ బర్త్. సరేనమ్మా. జనవరి 10. మా శారదా భాయ్ గారు. నా మాట వినబడుతుందా? వినిపిస్తుందండి. ఈ అమ్మాయి పెళ్లి విషయంలో ఆటంకం వస్తుందమ్మా. చెప్తున్నాయి. ఆ అమ్మాయికి పెళ్లి చేసే విషయంలో ఆటంకం వస్తుందని చెప్పా. అదే పెళ్లి గురించి అడగండి. నువ్వు దేనికైనా అడుగు, ఉన్న సమస్య అదే, పెళ్లి విషయంలోనే ఆటంకం వస్తుందని చెబుతున్నా. ఏం చేయాలయ్యా? ఆ ఆటంకాన్ని ఏంటంటే దానికి కన్యా పాశుపత హోమం అని ఉంటుంది, అది చేయించాలా. కన్యా పాశుపత హోమం అని చేయించాలా? అది ఎప్పుడు చేయాలా, ఎక్కడ చేయాలా, ఎక్కడ చేయాలా అనే విధి విధానం తీసుకోండి. కింద నెంబర్లు వస్తున్నాయి చూసావా? ఆ నెంబర్లు రాసుకొని నాతో మాట్లాడమ్మా. ఎప్పుడు మాట్లాడాలయ్యా? ఆ నెంబర్ రాసుకో, వాళ్ళు చెప్తారు ఎప్పుడు మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా, ఎప్పుడు నేను మాట్లాడతాను అన్ని విషయాలు వాళ్ళు చెప్తారు. సరేమ్మా. పరిహారం చేసుకుంటే అయిపోతుందమ్మా. ఆ పరిహారము, ఆ పరిహారం కనుక దోష పరిహారం చేసుకుంటే అయిపోతుంది పెళ్ళి. అట్లా అంటారా? దోష పరిహారం చేసుకోకుండా అవుతుందని ఎట చెప్పేది నేను? దోషం ఉన్నప్పుడు పిల్లకి ఏమన్నా కలర్ కాంబినేషన్ ఏమన్నా చెప్తారా అయ్యా? ఏందమ్మా కలర్? ఏదన్నా కలర్ చెప్తారు కదా. కలర్ చెప్తాను, అన్నీ చెప్తారులే. ముందు ఆ దోషం పోగొడితే కలరు, కారు కలర్ కావాలా లేకపోతే బంగారు కలర్ కావాలా, ఏ కలర్ కావాలి నీకు? పిల్ల వేసుకునే డ్రెస్సులు నాయన. అదే డ్రెస్సులు ఏ కలర్ కావాలంట? కలర్ నేను చెప్తాలే ముందు, ఆ దోషం పోగొట్టుకో, కలర్ చెప్తాను నేను. దోషం ఉందంటారా? దోషం పోగొట్టుకోకుండా ఊరికి కలర్ ఏమంటావా, గుడ్లు ఏమంటావా అంటావు ఏం తల్లి, పిచ్చి తల్లి. ముందు దోషాన్ని రైతు చేసుకుంటే ఏ కలర్ వేసినా పెళ్లి అవుతుంది మీ అమ్మాయికి. ఓకే, ఇది పాడు అలవాటు. రకరకాల చీరలు ఉంటాయి, రకరకాల ఒక చీరలో రెండు ఎన్నో రకాలైనటువంటి కలర్లు ఉంటాయి. అంటే మనం ఏ కలర్ అని, బ్లూ కలర్ కట్టుకోమని, పచ్చ కలర్ కట్టుకోమని అవే కట్టుకొని తిరుగుతారా? జరిగే పేరేనా? అలాంటప్పుడు వేసుకునే నగల దగ్గర నుంచి కవలు చెవులు పెట్టుకున్నటువంటి కమ్మల దగ్గర నుంచి, ముక్కు పొడుగు దగ్గర నుంచి, కాలు పెట్టిన చీకటి కలర్లు వేయాలి. ఒక కష్టం చీర కడతాము, ఎట్లవుతుంది? ఏ పెట్టినా కూడాను వెండి మెట్లే పెడతారు, కానీ ఏమి బంగారం మెట్లు, లేకపోతే బంగారం మెట్లు కూడా పెట్టకూడదు, పెడుతున్నారు అక్కడక్కడ, పెట్టడం తప్పది. వెండికి మాత్రమే ఇచ్చాడు అది, అంతేకాని పెట్టడం తప్పు. వెండి కాకుండా ఇతరులు పెట్టమంటే పెడతారా? దాన్ని కలర్ ఏమంటే వేస్తారా? బంగారం ఉందనుకో, బంగారం ఎప్పుడు కూడా బంగారం అన్ని స్థాయిలోనే ఉంటుంది. దాన్ని ఇంకో కలర్గా ఉండాలంటే ఉంటుందా? ముక్కు పొడుగు ఉందనుకో, దాంట్లో రాళ్ళు మార్చుకోవచ్చు, అంతేకాని ఆ బంగారాన్ని మార్చలేం కదా. అలాంటప్పుడు ఎట్టు కుదురుతాయి ఇవన్నీ? చీర కట్టుకుంటే ఒక చీర, ఒక గౌనో లేకపోతే పావుడ వేసుకుంటేనే సరిపోతుందా? ఒక చీర కట్టుకోవడమో లేకపోతే ఇప్పుడు చున్నీలో ఏవో వస్తున్నాయి కదా తల్లి, అమ్మాయిలు ధరించేవి, వాటిలో పైన ఒకటి వేస్తారు, కింద ఒకటి మ్యాచ్ చేస్తారు. ఒకటే మ్యాచ్ చేసినప్పుడు కింద నుంచి పోయేదాకా కమ్మలు, ముక్కు పుడుకులు, బొట్టు దగ్గర నుంచి మొత్తం అన్నీ ఉండాలి కదా, ఇవన్నీ అయ్యే పనులేనా? కాబట్టి ముందు దోష పరిహారం చేసుకుంటే ఏ కలర్ వేసినా వివాహం అవుతుంది. వివాహం కాదని దానికన్నా కలర్కి సంబంధం లే. ఊర కలరు ఈ లక్కీ నెంబర్లు అని ఉంటారు, 1 నుంచి 9 వరకే ఉంటాయి లక్కీ నెంబర్లు. ఏ లక్కీ నెంబర్ మాదేనంటే ఎట్లా కుడుతుంది? ఒకే లక్కీ నెంబర్ కొన్ని వేల మందికి కూడా పోతే అందరూ కూడా అదే రకం కోట్లు సంపాదించాలి, అది సంపాదించిన దాఖలాలు ఉన్నాయా? ఇవన్నీ కరెక్ట్ కాదు, జాతకం తెలుసుకోవడమే కరెక్ట్, దాంట్లో జీవితం తెలుసుకోవడమే కరెక్ట్.
అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేను వచ్చే నెల 5వ తారీఖు నెల్లూరు వస్తున్నాను. అక్కడ నన్ను కలవాల్సిన వాళ్ళు కింద 9666655209 జగన్నాథం ఉంటాడు. కనుక్కుంటే మీ ప్రయారిటీ ప్రకారంగా మీ పేరు రాసి పెడతారు. ప్రయారిటీ ప్రకారం మీరు రావచ్చు. మీకు పేరు నెంబర్ కూడా చెప్పేస్తారు ఆయన, ఈ నెంబర్లో ఉన్నారండి మీరని. ఖచ్చితంగా మీరు రావచ్చు. అలాగే హైదరాబాద్లో నన్ను కలవాలనుకుంటే 9666305048 అని కానీ చేస్తే లొకేషన్ పంపిస్తారు శ్రీరంగ ఖాళీకి. మీరు రావచ్చు. రాలేనటువంటి వారు ఫోన్ కాల్ ద్వారా కాల్ అపాయింట్మెంట్ అని అంటారు. మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం అనగా మా యొక్క వాట్సాప్కు పంపిస్తే నేను చూసి డైరెక్ట్గా నేనే ఫోన్ చేసి ఈ రాశి ఏంది, మీ లగ్నం ఏంది, మీ నక్షత్రం ఏంది, ఏ దోషం ఉంది, ఎట్లా ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఏం చేసుకోవాలా, దానికి పరిహారం ఏంటి, దానికి మంత్రం పంపించడం ఏంటి, ఇవన్నీ నేను చేసి పెడతాను. ఇవి తెలుసుకోవాలంటే కింద మనం సంప్రదిస్తానని తెలియజేసుకుంటూ ఇంకొక కాల్ కదా మాట్లాడదాం గురువు గారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అమ్మా. ముందు టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాతో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి అడగాలమ్మా. పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 జనవరి. వాళ్ళకి 32 ఇయర్స్ ఉంటాయమ్మా. గురుగారితో మాట్లాడండి. అబ్బాయి పెళ్లి విషయంలో కూడా ఇబ్బంది వస్తుందమ్మా. పెళ్లి అయిపోయింది ఆయన. పెళ్లి అయిపోతే అయిపోయినట్టుగానే ఉంటుంది. పెళ్ళి అయిపోయింది, వాడి జీవితం ఎట్లా సాగుతలేదు సరిగ్గా. నేనండి పెళ్లి, నేను చెప్పింది పెళ్ళి అయితే పెటాకులాగా ఉంటుంది, బాగుండదు అని చెప్పా. పెళ్ళి ఇవ్వటం అనేది తప్పమ్మా, అది పెళ్ళి ఇవ్వటం అనేది అబ్బాయి దోషం పెట్టుకుని పెళ్ళి అయిపోయింది నాయన అంటే వాళ్ళు జీవితం బాగుండాలి కదా, సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, భోగంగా ఉండాలి, భాగ్యంగా ఉండాలి, అన్యోన్యతగా ఉండాలి, ఆర్థికంగా పరిపుష్టి కావాలా, ఒక మాట మీద నిలవాలా, ఇవన్నీ జరగడం కష్టంగా ఉంటుందని చెప్పాను. ఆ కష్టాలు ఎట్లా దొరుకుతాయి అని అంటే తొలుగుతాయమ్మా, తొలగవని భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక మంత్రం పంపిస్తాను, ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఉండడం అనేది తొలగడానికి అవకాశం వస్తుంది తల్లి. కింద నెంబర్లు వస్తున్నాయి చూసే కదమ్మా, ఆ నెంబర్ని అడిగి కాల్ అపాయింట్మెంట్ గురువు గారి దగ్గర తీసుకోవాలని అడుగు వాళ్ళు. వాళ్ళు తీసుకున్నప్పుడు నేను మాట్లాడతాను, మళ్ళీ నీతో మాట్లాడతాను నేను. మాట్లాడి అప్పుడు మంత్రం నీకు వాట్సాప్ పెడతాను నేను. నువ్వు నాతో మాట్లాడితే తర్వాత నువ్వు కాల్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను డైరెక్ట్గా మాట్లాడతాను. నేను మాట్లాడిన తర్వాత నీకు నేను చెప్తాను, ఇదిగో ఈ మంత్రం పంపిస్తున్నాను, వాట్సాప్ పంపిస్తాను. దాని ద్వారా నువ్వు తెలుసుకొని మీ అబ్బాయి చేత మీ కోడలు చేత చేయించు, అప్పుడు శుభం జరుగుతుంది. ఏం చేయకపోతే వాళ్ళు కష్టాలు పడతానే ఉంటారు. పండికుని చేయి, వాళ్ళు బాగుపడటం తల్లిదండ్రుల బాధ్యత. పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి చేయరు, చేసిన తర్వాత బాధపడుతున్నారని మీరు బాధపడతారు. బాధపడటం కాదు మనం ఉంది, సుఖపడాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే గ్రహస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శుభం. వచ్చే నెల 5వ తేదీన గురుగారు స్వయంగా నెల్లూరు రాబోతున్నారు. మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ కొరకు 9666655209 ఈ నెంబర్కి కాల్ చేసి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే 9666555048 నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. లేదా మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్లకి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా, కాల్ ద్వారానే మీ జాతకాన్ని గురుగారు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారు వివరిస్తారు. మరి కాలసర్ప దోషాన్ని కాలసర్ప యోగంగా మార్చుకోవటం కోసం నర్సింగులు దివ్యక్షేత్రంలో గురుగారి బ్రహ్మత్వంలో నిరంతరం నాగశిలా ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు. మరి ఎవరైతే నాగశిలా ప్రతిష్టలు చేయించుకోవాలి అని అనుకుంటున్నారో, స్క్రీన్ మీద కింద గురుగారి 4 రకాల వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి సంప్రదించవచ్చు. గురుగారు కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు సురేందర్. మా అమ్మాయి గురించి తెలుసుకోవడానికి నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/9/1996. సమయం అండి? ఉదయం 11:05. గురుగారితో మాట్లాడండి. ఈ అమ్మాయిది కన్యారత్న కాలసర్ప దోషం ఏర్పడిందండి. హలో సార్, గురుగారు చెప్పండి. ఈ అమ్మాయిది కన్యారత్న కాలసర్ప దోషం అనేది ఏర్పడింది. ఈ కన్యారత్న కాలసర్ప దోషం ఏర్పడిందంటే మంచి విద్య, బుద్ధి, జ్ఞానం, తెలివి, యోచన, ఆలోచన కలిగి ఉండి కూడా ఆ అమ్మాయి కెరీర్ విషయంలో కూడా బాగా పోదానికి అవకాశం ఉండి కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వస్తూ వివాహ విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది నాయన. అర్థమైందా నాయన? దాన్ని పరిహారం చేసుకోండి, మంచిగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
పరిహారాన్ని తెలుసుకొని పరిహారం చేసుకునే ప్రయత్నం చేయి, బాగానే ఉంటుంది. చెప్పండి, కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి నాతో మాట్లాడు, నేను పర్సనల్ గా మాట్లాడతాను ఆయన నీతోటి. సరే స్వామి, సరే స్వామి, మాట్లాడతాను. అది రాసి పెట్టుకో, కన్యారత్న కాలసర్ప దోషం అనేది రాసి పెట్టుకో. సరే స్వామి. ఓకే, శుభం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2013 అండి. ఈ అబ్బాయి ఫణిభూషణ కాలసర్ప దోషం అని ఉంది, తెలుసుకున్నారమ్మా? ఫణిభూషణ కాలసర్ప దోషం అంటారు ఇది. ఈ ఫణిభూషణ కాలసర్ప దోష ప్రభావం వల్ల ఆ యొక్క బాబుకి ఇప్పుడు దరిదాపులా కూడాను 9 సంవత్సరాలు దాటి 10 సంవత్సరం వస్తున్నా దాని సరిపోయి ఎదుగుదల కానీ, దాని సరిపోయి విద్య కానీ, దాని సరిపోయి ఆలోచన కానీ, తెలివి కానీ ఉండటం కాస్త కష్టమవుతుంది ఆరోగ్యపరంగా. అమ్మా, వినపడిందా నా మాట? నా మాట వినపడిందా తల్లి? చెప్పండి పరిష్కారం. ఆ ఫణిభూషణ కాలసర్ప దోషాన్ని నివృత్తి చేసుకుంటే బ్రహ్మాండంగా ఎదుగుతాడు, మంచి విద్య వస్తుంది, బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, వివాహం అవుతుంది. ఆ దోష పరిహారం చేసుకోండి. నేను ఒక మంత్రం పంపించాలా, కింద నెంబర్ ఉన్నాయి చూసారా? ఆ నెంబర్ రాసుకొని ఆ నెంబర్లతోటి మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆ నెంబర్ని రాసుకొని 9666-3505-052, 9666-6652-09 ఈ నెంబర్కి రాసుకొని మీరు ఒకసారి నాతో మాట్లాడండి. నేనే మాట్లాడి దానికి ఏదైనా పరిహారం చెప్పి దానికి ఏదైనా కూడా మంత్రం పంపించి పరిహారం ఎట చేసుకోవాలని చెప్తాను, చిన్న చిన్న రెమెడీస్. సరేమ్మా, శుభం. వచ్చే నెల 5వ తేదీన స్వయంగా గురుగారి నెల్లూరు వస్తున్నారు. నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ కొరకు 9666-6655-209 ఈ నెంబర్కి కాల్ చేసి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే 9666-5509 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. లేదా దూర ప్రాంతాల వారు మేము గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవటం ద్వారా గురుగారు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిష్కార మార్గాలు పాటించాలో గురుగారు వివరిస్తారు. మరి కాలసర్ప దోషాన్ని కాలసర్ప యోగంగా మార్చుకోవటం కోసం నిరంతరం నర్సింగోలు దివ్యక్షేత్రంలో గురుగారి బ్రహ్మత్వంలో నాగశిల ప్రతిష్టలు జరిపిస్తూ ఉంటారు. మరి ఎవరైతే నాగశిల ప్రతిష్టలు చేయించుకోవాలి అని అనుకుంటున్నారో వారు కూడా స్క్రీన్ మీద కింద గురుగారి 4 రకాల వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయి, ఏదో ఒక నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. గురుగారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో మేడం. నమస్తే అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇప్పుడు 20 అనంతరం జిల్లా చేస్తాను మేడం. 26 డేట్ ఆఫ్ బర్త్ అండి. 5/1/2001. ఇప్పుడు మాట్లాడారు కదమ్మా? లేదు మేడం, కట్ అయిపోయింది మా కాలు, వినపడలేదన్నారు. మాట్లాడండి గురుగారితో. ఎన్ని గంటలమ్మా సమయం అయింది? రాత్రి 9:03 గురుజీ. అమ్మాయి పేరేంది? కవిత స్వామి. ఆ అమ్మాయికి వివాహం చేయటం కొంచెం కష్టమవుతుందమ్మా, వివాహ విషయంలో కొంచెం ఇబ్బంది జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య లేనిపోయిన పరిస్థితులు రావడం ఇబ్బంది పడటం జరుగుతుంది. అవునా కాదు, కాదా కాదు ఉన్నది చెప్పాను, అది గ్రహించి దాని పరిహారం చేసుకోండి. పరిహారం చేసుకోండి, కింద నెంబర్ వాళ్ళని చెప్తున్నా కదా, తగ్గించి పరిహారం చేసుకోండి. కింద నెంబర్ వాళ్ళని సంప్రదించాలి మీరు. సంప్రదిస్తే నేను డైరెక్ట్ గా మాట్లాడతాను మీతోటి. సరే అమ్మా, అట్లా చేయండి సరిపోతుంది. శుభం. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, పూర్తి డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. మార్చి 28/2003. సమయం 30 నిమిషాలకి. ఏ సంవత్సరం అండి? 2003 సార్. 2003 సంవత్సరం. ఆ బాబుకు ఇప్పుడు 11 సంవత్సరాల వయసులో ఉన్నాడు, అవునా? అవును మేడం. అవును సార్.
ఈ అబ్బాయిది 10 సంవత్సరాల వయసు దాకా మీరు 14వ సంవత్సరం ఆ అబ్బాయి 14వ సంవత్సరం వచ్చినప్పుడు ఒక తర్వాత జాతకం చూపించుకొని ఉంటే వాడు భవిష్యత్తు అద్భుతంగా ఉండేదయ్యా. 14వ సంవత్సరం కనుక మీరు కనుక ఇదే ప్రకారంగా కనుక ఏ గురువు గారిని సంప్రదించి ఆ యొక్క జాతకాన్ని ఒక తర్వాత పరిశీలించి చూసుకునేది వాడి జీవితం ఎంతో అద్భుతమైనటువంటి ఎక్కడో ఈ పాటికల్లా మంచి విద్యలు అటు దోసుకపోతూ ఒక అభిప్రాయంలో ఉంటూ మీకు పేరు తెచ్చే పరిస్థితిలో ఉండేవాడు. ఇప్పుడు అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటాడు. అలా ఇబ్బంది పడుతూ ఉంటే మీకు ఇబ్బంది పడతారు, వాడికి ఇబ్బంది పడతారు, భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇప్పటికే దాన్ని పరిష్కారం చేసుకోవాలని మనస వాచ కర్మన కలిగితే కింద వస్తున్న 9666-5408 నెంబర్తో సంప్రదించి నాతో మాట్లాడు, నేను మాట్లాడి దానికి ఏదైనా పరిహారం చెప్తాను, ఏదైనా మంత్రం పంపిస్తాను, అవి చక్కగా చేసుకునే ప్రయత్నించు, శుభం జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. అట్లా లేకుండా వదిలేసామంటే వాడు చేసుకునే పనిలో వాడు విద్యా విధానంలో వాడు పోకల్లో ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది నాయన. అర్థమైందా? దాన్ని తెలుసుకొని చేసుకోను ఆయన, శుభం. తప్పనిసరిగా భక్తులంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి శుభం నాయన, తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని వాళ్ళు సంవత్సరం నెల రోజు సమయం చెప్పంగానే ఎలా నేను చెప్తున్నాను భక్తులకి, నేను ఎలా మీ కష్టాలు నష్టాలు గురించి చెప్తున్నాను గ్రహస్థితి వల్ల. నా మహిమేం లేదు దీంట్లో, నాకేం మూడో నేత్రం పుట్ల, నేను మీలాంటి మనిషినే, నేనేం పెద్ద గొప్ప కాదు, మీరేం తక్కువే కాదు, మనందరం ఒకటే. కాబట్టి శాస్త్రాన్ని చదువుకొని 40 సంవత్సరాల అనుభవంతో 45,000 జాతకాలు చెప్పాడు కనుక అంత సునాయాసంగా చూడంగానే కంప్యూటర్లో చెప్పినట్టుగా చెప్పేస్తున్నాను. అది మీరు అర్థం చేసుకోండి. దానికి పరిహారాలు చెప్పమంటున్నారు, పరిహారాలు అంత తేలిగ్గా ఉండవు. పరిహారం చేసుకోవడం అనేది ఒక్క రోజులోనో లేదా 11 రోజుల్లోనో 21 రోజులు చేసుకునే దానికి కుదరదు, కొన్నాళ్ళు చేయాలి. మినిమం 6 సంవత్సరం దాకా కష్టపడితే కానీ మనకు సెట్ అవ్వదు. కొన్ని సంవత్సరానికి ఇబ్బంది పడుతుంది గ్రహిస్తారు కానీ, మనం నిన్న ఒక ఆయన ఇందాకనే ఫోన్ చేశారు, ఏమయ్యా ఆయనకు మంత్రం ఇచ్చి 40 రోజులు చేసిన తర్వాత నాతో మాట్లాడవయ్యా అని అన్నా. నా ఫోన్ చేసినప్పుడు ఇంకొక 30 రోజులు కూడా చేయవయ్యా అంటే, ఇప్పటికే 32 రోజులు చేశాను స్వామి, ఇంకా నా అప్పులు తీరలేదు అన్నాడు. ఆయన 20 సంవత్సరానికి కొన్ని కోట్లు అప్పు చేశాడు, ఆయన 30 రోజులు మంత్రం చేయగానే తీరాలట. ఆయన అట్టుంటాయి, అట్లా చెప్తే అట్టుంటారన్నమాట. కాబట్టి అది అట్లా కుదరదు. జాగ్రత్తగా దాన్ని పరిహారం చేసుకుంటే వాళ్ళకు వాళ్ళే నిదానంగా మంచి జరుగుతుంది, జరగకుండా పోయే ప్రసక్తే లేదు. అది ఎందుకో కాలం మార్చి వాళ్ళ దగ్గరికే వస్తుంది, రాకుండా ఎక్కడికి పోదు. కంగారు పడతాం మనం, భయపడతాం, కానీ భయపడాల్సిన అవసరం లే. ఎవరు నిరుత్సాహపడమల్లా, నిరాశ చెందవల్లే. నేను చెప్పాను, చెప్పింది మీరు చేసుకోండి. నేను నెల్లూరు వస్తున్నాను, నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు డైరెక్ట్గా నన్ను కలవాలనుకునే వాళ్ళు కింద 9666-5209 జగన్నాథం ఉన్నాడు, ఆయనతో మాట్లాడి మీరు నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే నన్ను హైదరాబాద్లో కలవాలనుకున్న 9666-5048 నెంబర్కి ఫోన్ చేసి మీరు కాల అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. ఎట్లా చేస్తారనేది మీ వ్యక్తిగత విషయం, అసలు వస్తారా అనేది కూడా మీ వ్యక్తిగతం. మిమ్మల్ని నేను బలవంతం చేయటంలా, విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో గురువు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతాడు, మొహం మీద మాట్లాడతాడు, కోపడతాడు, కోపిష్టి పొందుతాడు అనే అభిప్రాయంతో నా దగ్గర రండి, పరిహారం అదే అవుతుంది. అగ్నిలో ఏ చేసినా దహనం అవుతుంది, అగ్నిలో బంగారం వేస్తేనే మేలిమి బంగారంలాగా బయటకు వస్తుంది, అదే కాంతివంతం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఒక కోపాగ్ని ఉంది అంటే మిమ్మల్ని బాగు చేద్దానికే ఉంటుంది తప్ప మీ మీద కోపం అనేది దేనికి వస్తున్నది, నాకు నీకు ఏంటి సంబంధం, మీ మీద కోపడాల్సిన అవసరం మాకే ఉంటుంది, ఉండదు. కోపం అనేది ఏంటంటే మీరు పిల్లలు, ఒక గురువు గారి స్థానంలో కూర్చొని మీరు శుద్ధి చేయాలి, మీకు మంచి చేయాలి, మీకు యోగం రావాలి, భోగం రావాలి, ఐశ్వర్యం రావాలి, ఆనందం రావాలి, జీవితంలో ఎప్పుడు దుఃఖం అనేది లేకుండా ఉండాలంటే కొంత కష్టపడాలి, కొంత కష్టపడి చెయ్యాలి, మీ మానసికంగా ఒక స్థిరత్వం రావాలి, మనసు విశ్వాసంతో చేయాలి, విజయం సాధిస్తారు. మీకు విజయం సాధించడానికే నా ఉద్దేశం ఇక్కడ. ఎప్పుడు మీరు విజయం సాధిస్తారో ఆనందపడిపోతారు. ఫస్ట్ మీకు బాధ అనిపించవచ్చు, నేను మాట్లాడింది కూడా కఠినం అనిపించవచ్చు, ఆయన మాట్లాడేది ముక్కుసూటిగా మాట్లాడుతున్నానని భయం ఉండొచ్చు, కానీ చేయక తప్పదు. కేవలం డబ్బులు చూసుకొని ఈ ఖర్చు అవుతాయి అనుకుంటే మనకు పని కాదు. విత్తనం వేయింది చెట్టు రాదు, గుర్తుపెట్టుకోండి, విత్తనం వేయింది చెట్టు రాదు, విత్తనం వేయింది చెట్టు రాదు. చెట్టు వస్తేనే పంట పండుతుంది, పంట పండితేనే మన కడుపు నిండుతుంది. కనుక ముందు మనం చేయాల్సింది భగవంతుడు చేస్తే అంతకు 10 రెట్లు ఆయన ఇస్తాడు. అది గుర్తుంచుకోవాలి, అది ఆత్మవిశ్వాసంతో చేయాలి. ఏదో లబ్ధి పొందాలని చేయటం కాదు, ఆత్మవిశ్వాసం చేయండి, విజయం మీ వంతు అవుతుంది. నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, అర్థం చేసుకొని కింద సంపాదిస్తాను గుర్తు చేస్తూ కాలం దగ్గరికి వెళ్దాం. అలాగే గురుగారు, వచ్చే నెల 5వ తేదీన స్వయంగా గురుగారే నెల్లూరు వస్తున్నారు. నెల్లూరు పరిసర ప్రాంతాల వారు 9666-5
209 ఈ నెంబర్కి కాల్ చేస్తే నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే 9666555209 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలిసి గురుగారి సంప్రదించండి. అలాగే ఎలాంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ నెంబర్కే కాల్ చేసి దూర ప్రాంతాల వారు గురుగారిని కలవలేము అని అనుకునేవాళ్ళు కాల్ అపాయింట్మెంట్ తీసుకోవటం ద్వారానే మీ జాతకాన్ని గురుగారు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో ఎలాంటి పరిష్కార మార్గాలు పాటించాలో గురుగారే వివరిస్తారు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 92 జూన్ 27 అండి. సమయం కూడా చెప్పండి. ఉదయం 5 నుంచి 6 లోపు అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. అమ్మా ఎవరిది? 92 బాబు అండి. పేరేంటి బాబుది? విరాట్ విఠల్ రెడ్డి. శ్రీరామ్ త్రివిక్రమ్ రెడ్డి? విరాట్ విఠల్ రెడ్డి. విఠల్ రెడ్డి, ఓకే. ఈ బాబుకి అద్భుతమైన యోగం ఉందమ్మా, మంచి గురుబలం ఉంది, బుద్ధిబలం ఉంది, ఆలోచనాపరం ఉంది. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈశాన్య కాలసర్ప దోష ప్రభావితం మీద వీటన్నిటికీ ఆటం చేస్తూ వివాహ విషయంలో కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం వస్తుంది తల్లి. ఇది ఈశాన్య కాలసర్ప దోషం అంటారు. ఏ ఊరు అన్నారు మీది? ఒంగోలు అయితే నర్సింగోలు ఐడియా ఉంది కదా, దగ్గరలోనే ఉంటుంది, పక్కనే. అక్కడికి పోయి నాగశిలా ప్రతిష్టానం ఉంటుంది నర్సింగోల్లో, అక్కడంతా కూడా నాగశిలా ప్రతిష్టలో ఫేమస్ అనమాట ఆ గుడి. ఒక తల బాబుని తీసుకుని పోయి నాగశిలా ప్రతిష్ట చేయించుకో, అన్నీ పోయి వివాహం అయిపోయి బాగుంటాడు, ఇబ్బంది ఏం లేదు మీకు. బాబు ఇప్పుడు వేరే వెళ్ళాలని చూస్తున్నాడు, వేరే రాష్ట్రం వెళ్ళగలుగుతాడా? ముందు చెయ్యి, ఖచ్చితంగా వెళ్తాడు, ఇతర దేశాలకే కదా. అవునండి, విదేశాలకు వెళ్ళాలమ్మా, వెళ్ళకుండా ఎట్లా వెళ్ళా, వెళ్ళేటివి చేసుకోవాలి మనం. ఖచ్చితంగా వెళ్తాడు వెళ్తాడు వెళ్తాడు. వెళ్ళాలంటే ఈ దోషాన్ని పరిహారం చేసుకోవాలి, దోష పరిహారం చేసుకోకపోతే ఇబ్బంది పడతాడు, ఆలస్యం అయిపోతుంటుంది. వీసా రావడం ఆలస్యము, ప్రొడక్ట్ చేసుకోవడం ఆలస్యము, అక్కడ పోయిన తర్వాత ఉద్యోగం రావడం ఆలస్యము, ఇబ్బంది పడతాడమ్మా. అర్థమైందా? ఏమ్మా ఏదైనా ఆలస్యం అవుతుందనే లభించి నీ చెప్పింది, నీ పరిహారం చేసుకున్నానికి మాట్లాడకుండా ఇవన్నీ అడుగుతావు ఏందమ్మా నువ్వు? పరిహారం అనేది ఇప్పుడు తప్పు ఉందని చెప్పా, ఈశాన్య కాలసప్రదోషం అని చెప్పా, వాడికి మంచి కెరీర్ ఉందండి, మంచి తెలివి ఆలోచన ఉండదు అని చెప్పా. సరిగా ఉందా లేదా అని నీకు తెలియాలా? నీకు అర్థమవుతున్నది, ప్రయత్నిస్తున్నా ఫలితాలు సరిగా రావటం లేదు. వివాహం ఆలస్యం 92 అంటే ఏం చిన్నపిల్లడు కదా, 30 ఏళ్ళు వచ్చేసినాయి, ఇప్పటికి పెళ్లి కావడం కష్టం, పెళ్లి విషయంలో ఆలస్యం అవుతుందని చెప్పా. ఇవన్నీ కరెక్ట్ కావాలంటే నర్సింగోలు పోయి నాగశిలా ప్రశ్న చేయించుకోమని చెప్పా. ఆ చేద్దాం ప్రయత్నించు తల్లి, నువ్వు అనుకున్న వివాహం అవుతుంది, అతను విదేశాలకు వెళ్తాడు, మీకు కావాల్సినంత డబ్బు విదేశీ మార్గద్రవ్యం మీకు పంపిస్తాడు, మీకేం భయపడాల్సిన అవసరం లే. ఆనందంగా పిల్లవాడు ఆనందంగా ఉంటాడు, మీరు ఆనందంగా ఉంటారు. మీరు ఆనందంగా ఉండాలంటే కాస్త చేయాల్సిన చేయండి, చేయకుండానే నాకు అది కావాలి నాకు ఇది కావాలని ఇందాకనే చెప్పా. విత్తనం వేయింది చెట్టు వస్తుందా రాదు అని చెప్పా. చేయాల్సిన చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే అవుతుంది, నీ చేసిన చేయకపోయినా అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు కావాల్సింది ఎప్పుడో 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు నష్టపోతాం కదా మనం. ఆ సంవత్సరాలు నష్టపోకుండా ముందుకు తెచ్చుకోవడం అనేది మంచిదని నా ఉద్దేశం. నీ ఆలోచన ఎట్లుంటే చేయి తల్లి, ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ను సంప్రదించమ్మా. ముఖ్యంగా మాకు కాల సమయం పూర్తయింది కాబట్టి మా భక్తులందరికీ కూడా వినయపూర్వంగా చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు అది కావాలా, మాకు ఇది కావాలా, మాకు అది కావాలంటారు. కోరుకోవడం తప్పలేదు, విదేశానికి పోవాలని కోరుకోవడం తప్పలేదు, వివాహం తొందరగా కావాలని కోరుకోవడం తప్పలేదు, పిల్లవాళ్ళు మంచి ఉద్యోగస్తులు కావాలని కోరుకోవడం తప్పలేదు, మంచి ధనం సంపాదించుకోవాలి, వ్యాపార అభివృద్ధి జరగాలని కోరుకోవడం తప్పలేదు, అలాగే కూడా సత్సంతానం కలగాలని కోరుకోవడం తప్పలేదు. ఏది కోరుకోవడంలో కూడా తప్పు లేదు లేదు లేదు. కానీ అక్కడ దోషం ఉంది అని చెప్పిన తర్వాత కూడా ఇదవుతుందా అదవుతుందా అంటే ఎట్లవుతాయి? ఆ దోష పరిహారం చేసుకోవాలి. అందులో నర్సింగోలు దివ్యక్షేత్రం, ప్రకాశం జిల్లా జరుమల్లి మండలం నర్సింగోలు దివ్యక్షేత్రంలో నాగశిలా ప్రతిష్ట ఫేమస్. నాగశిలా ప్రతిష్ట అంటే డైరెక్ట్ నాగశిలా ప్రతిష్ట కాదండి, ఆ యొక్క నాగశిలా ప్రతిష్ట ముందు కూడా 9 అగ్రదేవతల ఆరాధన, అష్టదిక్పాలకుల ఆరాధన, పుణ్యహవాచన, ఆ తర్వాత నవగ్రదేవతలకు ప్రత్యేక పూజ 9 ధాన్యాలతోటి, తర్వాత రాహుకేతువులకి ప్రత్యేకంగా అభిషేకం వీళ్ళు చేతితోటి, అంగార సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం వీళ్ళు చేతితోటి, శని భగవానికి తైలాభిషేకం వీళ్ళు చేతితోటి, అలాగే ఇవన్నీ చేయించి విఘ్నం చేయించి దానికి మేళం పెట్టి దానికి తగు పరిహార పరిష్కారాలు దానికి సంబంధించినటువంటి అతివాసములను ఉంటాయి. అతివాసములు అంటే జలాదివాసం, సయ్యాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఇట్లా అతివాసాలు చేసి యంత్రం పెట్టి
విగ్రహ ప్రతిష్ఠ చేయటం నరసింహోలు యొక్క సిద్ధాంతం. దీన్ని నాగశిలా ప్రతిష్ట అని పేరుంటుంది. జంట నాగేంద్రులు దీనికి పెట్టేదన్నమాట. జంట నాగేంద్ర ప్రతిష్ట అంటారు. జంట నాగేంద్ర పాములు అనుకోవకండి, ఒకరు విష్ణుమూర్తి ఒకరు శివమూర్తి. శివమూర్తిలో ఉన్నటువంటి నాగస్వ యొక్క నాగదేవత, విష్ణు పొనుకున్నటువంటి శేషరపైన సాయి, వీళ్ళిద్దరికి కలిపి చేసేదే ఈ యొక్క జంట నాగేంద్రుల యొక్క ప్రతిష్ట. ఈ ప్రతిష్టను ఎవరు తెలుసుకొని దాంట్లో భాగస్వాములు అవుతారో, సకల వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశాన రియల్ ఎస్టేటు ఇలాంటి వ్యాపార వ్యవహారాలన్నింటిలోంచి కూడా ఈ ముక్తులు అవుతారు. దాంట్లో ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఒక తరువాత అన్ని విషయాలు తెలుసు. కింద నెంబర్ వాళ్ళు 9666-5048 కానీ, 9666-5529 కానీ, 7396-90733 కానీ సంప్రదించండి. సర్వం తెలుస్తుంది. వచ్చే నెల 5వ తారీఖు నాడు నేను నెల్లూరు వస్తున్నాను. నన్ను కలవాలి, మాట్లాడాలని ఆకాంక్ష కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తులు 9666-5529 జగన్నాథం అనే దగ్గర మీరు పేరు ముందుగా నమోదు చేసుకోండి. ఆ నమోదు చేసుకుని సీరియల్ ప్రకారంగా సీనియారిటీ ప్రకారం వస్తారు. హైదరాబాద్లో కలవంటే 9666-5048 నెంబర్ సంపాదించి మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకుని, మీ చేయింది ఏది రాదు, మీ చేస్తే రాకుండా పోయేది, విశ్వాసం మీద విజయం సాధించండి. పెద్దవాళ్ళకి నమస్కారం, చిన్నవాళ్ళకి ఆయుష్మాన్ భావ నమస్కారం. సెలవు. గురుగారు, ఈరోజు కాలర్స్ అందరికీ కూడా వారు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో చాలా చక్కని వివరాలు తెలియపరిచారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాళ్ళ వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి వ్యక్తిగతం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.